ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరటి శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులని బైబిల్ సెలవిచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉండడమే గొప్ప ఆధిక్యత. ఆయన మన రక్షకునిగా, మన ప్రభువుగా, మన యజమానుడిగా, మన నాయకుడిగా ఉన్నాడు కనుక మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. మీలో చాలామంది జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న వాగ్దాన సందేశాన్ని విని ఆ రోజంతట్లో కావాల్సిన స్ఫూర్తిని, బలాన్ని పొందుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మా ప్రయాసం అర్థం కావట్లేదని ఎరిగి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభువు మీ పట్ల ఉన్నతమైన, ఉత్తమమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆయన ప్రణాళికలకు ఎవరైతే లోబడి ఆయన చిత్తానుసారంగా నడుస్తారో విజయవంతమైన జీవితాన్ని వారు ఖచ్చితంగా జీవిస్తారు. మీరు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు అనేదే క్రైస్ట్ టిప్ సెంటర్లో మేము ప్రధానంగా బోధించే బోధ. ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క కృపను, ఆయన ఫేవర్ను వారు అనుభవిస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 16 వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యిర్మీయా చాప్టర్ 10 వర్స్ 16. యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగా ఉన్న గోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చదవబడిన వాక్య భాగంలో కొన్ని అమూల్యమైన సత్యాలు దాగి ఉన్నాయి. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం అంతా కూడా సత్యదేవుడు, నిజదేవుడైన ప్రభువునకు, మనుషులు తమ చేతులతో చేసుకున్న వాటికి ఆ వ్యత్యాసం అంతా కూడా యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. పూర్వదినాల్లో చాలామంది తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తుండేవారు. ఇప్పటికీ కూడా ఆ ప్రక్రియ కొన్ని దేశాల్లో, కొన్ని కల్చర్స్లో కొనసాగుతుంది. అయితే ఒక మాట గమనించండి, మనలను చేసిన దేవుడు వేరు, మన చేతులతో మనం చేసుకున్నవారు వేరు. మనలను చేసిన దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నప్పుడే జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెన మరియు ఆనందాన్ని పొందుతాం. మన చేతులతో మనం చేసుకుంటే వాటికి అన్నీ మనమే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మనలను చేసిన దేవుడు సమస్తము ఆయనే మన పట్ల జరిగిస్తున్నారు. ఈ 16వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే, యాకోబునకు స్వాస్యమైన వాడు అనే పదం అక్కడ వాడబడింది. ద పోర్షన్ ఆఫ్ జేకబ్, దేవుడే మన స్వాస్యము, ఆయనే మన ఆస్తి. స్వాస్యము అన్న చోట ఆస్తి అనే పదం కదా, దేవుడే మన సంపద, ఆయనే మన ఆస్తి. ప్రపంచంలో కుబేరులు ఎవరు, ధనవంతులు ఎవరు అంటే లోకపరంగా ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, షేర్ మార్కెట్స్లో విపరీతమైన లాభాలు సంపాదించిన వారు, లేదా వారి కంపెనీలు విపరీతంగా అభివృద్ధి పొందుతూ ప్రతి ఏటా కూడా లాభాలు ఆర్జిస్తున్న వాళ్ళని కుబేరులుగా, కోటీశ్వరులుగా, ధనవంతులుగా, భాగ్యవంతులుగా లోకం పిలుస్తుంది. కానీ దేవుని దృష్టిలో భాగ్యవంతులు ఎవరంటే దేవుని కలిగి ఉన్నవారే, ఆయన అంగీకరించిన వారు. ఇదే విషయాన్ని యాకోబు భక్తుడు తన పత్రికలో మాట్లాడుతూ, మీరు విశ్వాస విషయంలో భాగ్యవంతులు అన్నాడు. లోకంలో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులై ఉంటారని. ధనవంతులు లేదా కోటీశ్వరులు అన్న పదం కొన్ని సందర్భాల్లో కొంతమందిని కంపేర్ చేయడం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో ధనవంతుడు, మరొక ప్రాంతంలో భేదవాడు అవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అతనికంటే ధనవంతులు చాలామంది ఉంటారు, అతను ఖచ్చితంగా ఎక్కడో చివరిలో పడిపోతాడు వెళ్ళి. అలా ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఎక్కడో చోట కొంచెం భాగ్యవంతుడిగా కనబడచ్చు, మరొక చోట బలహీనుడిగా కనబడచ్చు. కానీ విశ్వాసంలో మనందరం భాగ్యవంతులం అన్నాడు బైబిల్ చెబుతున్న మాట. అది ఒక వ్యక్తి యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ మార్గంలో పయనిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, పవిత్రతను ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా భాగ్యవంతుడే. ఈ భాగ్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా? రక్షించబడిన వారితో సమానులు మరెవరు లేరు. అందును బట్టి లేఖనాలు ధృవీకరిస్తున్నాయి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అనే మాట ద్వితీయోపదేశకాండలో మనం చూస్తాం. అంటే రక్షణ పొందిన వారితో సమానులు లేరు, వారు భాగ్యవంతుల జాబితాలో ఉన్నారని బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుడు మన స్వాస్యమై ఉన్నాడు. ఈ లోకంలో నీకు ఎన్నున్నా, నువ్వెన్ని సంపాదించుకున్నా, ఎన్ని కూడబెట్టుకున్నా, అవి డబ్బులు కావచ్చు, హోదాలు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ధనధాన్యాలు కావచ్చు, మరొకటి మరొకటి కావచ్చు, ఒకనాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి, లేదా నువ్వే వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దేవుణ్ణి ఎవరైతే స్వాస్యంగా చేసుకుంటారో, ఆయన్నే ఎవరైతే కోరుకుంటారో, లేఖనం సెలవిస్తా ఉంది వారి భాగ్యవంతులు. యాకోబునకు స్వాస్యమైన వాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను,
దేవుడు నీ స్వాస్థ్యమయ్యాడా? ఆయన్ను నీ సంపదగా స్వీకరించావా? నీ స్వాస్థ్యంగా ఆయన అంగీకరించావా? అంగీకరించకపోతే ఇది మంచి సమయం. దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, దిస్ ఈజ్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్. రక్షణ పొందడానికి, దేవుణ్ణి అంగీకరించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ఇప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి మన స్వాస్థ్యంగా మనం అంగీకరిస్తున్నామో, ఇప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన వారిని నిర్మించినవాడు అనే మాట అక్కడ ఉంది. దేవుడు మనల్ని చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం దేవుణ్ణి చేయడం కాదు. మనం దేవుణ్ణి చేయడానికి మనం ఎవరం? దేవుడు మనల్ని చేశాడు. ఈ ఆధ్యాత్మిక ధన్య సత్యాన్ని ఎవరైతే నేర్చుకుంటారో వారు భాగ్యవంతులు. దేవుడు తన రూపంలో, తన పోలికలో, తన మహిమార్థమై మనలను కలుగు చేశారు. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే, మనలను కలుగు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నాం. నిజమైన దేవుడు నిన్ను నన్ను ఉద్దేశంతో కలుగు చేశాడు. మనం కారణ జన్మలం, అకారణ జన్మలం కాదు. దేవుడు ఒక పర్పస్తో, ఒక ప్లాన్తో మనందరినీ కలుగు చేశారు. అదేనంటే ఆయన నామమునకు మహిమ కలగాలి. ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని లోకంలో పంపించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ కారణం బట్టి దేవుడు అన్నాడు, నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని నిర్మించుకున్నాడంటే మనము ఆయన స్తోత్రమును ప్రచురం చేయాలని. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తూ అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాము, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తము, ఆయనకి స్తోత్రం చేయనట్లుగా. మనము ఏర్పరచబడిన వంశంగా ఉన్నాం, ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నాం, రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నామని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు. ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం, కానీ యేసు ప్రభువు మనల్ని తన వెలుగులోని తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దాట్. మనం వెలుగు సంబంధులం, వెలుగును ప్రేమించువారం, వెలుగులో నడుచువారం, అన్యోన్య సహవాసం దేవునితో కలిగి ఉండి వెలుగులో పయనిస్తున్నవారు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆధిక్యత ఎంత గొప్పదో నీకు తెలుసా? నీ దేవుడు నీకు స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ చెదిరిపోయేవాడు కాదు. లోక సంబంధమైన స్వాస్థ్యం నేను ఒక రోజున విడిచిపోద్దేమో, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను నిర్మించిన వాడు ఒక ఉద్దేశంతో. నిన్ను కలుగు చేశాడు కాబట్టి నీకు ఏ సమయంలో ఏది కావాలో దేవునికి తెలుసు. నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. అదే రేపడద్దు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టో, గడ్డు సవాళ్లను బట్టో, పరీక్షా ఘట్టాలను బట్టో నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిన్ను పంపినవాడు నీకు తోడై ఉంటాడు. నిన్ను నిర్మించినవాడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన ఏ కృంగుదల నీలోనికి రానివ్వద్దు. ఆత్మహత్య తలంపులు నీలోనికి రానివ్వద్దు. ఓడిపోయానన్న భావన నీలోనికి రానివ్వద్దు. వైఫల్యంలో ఉన్నానన్న భావన నీలోనికి రానివ్వద్దు. అపవాది తీసుకొస్తాడు అవన్నీ కూడా, కానీ దేవునిలో నువ్వు బలవంతుడు అని, ఆయనని నిర్మించిన వాడని. అంతమాత్రమే కాకుండా దేవుడు నిన్ను తన స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు. మనం దేవుని స్వాస్థ్యంగా చేశాము, ఆయన కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. ఆయన ఆస్తిగా, ఆయన సంపదగా ఆయన మనం చూస్తున్నాడు. మన స్వాస్థ్యం పట్ల మనకెంత శ్రద్ధ ఉంటుందో, మన స్వాస్థ్యం పట్ల మనకెంత హక్కు ఉంటుందో దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి. దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువగలిగిందనువో, విలువగలవాడవో గుర్తించి ఆయన ఆరాధించు, ఆయన మహింపరచు. ఈ రోజంతటిలో కావాల్సిన జయ జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. నీవు మా స్వాస్థ్యమై ఉన్నావు, మమ్ములను నీ స్వాస్థ్యంగా చేసుకున్నావు. ఎంత మంచి దేవుడు నాయన. మమ్మల్ని నిర్మించావు ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో మమ్మల్ని నియమించావు. అందరు బట్టి నీకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీవు ప్రభువ. ఈరోజు మా ప్రియులు ఎవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రతికూల వాతావరణాల మధ్య ప్రయాణం చేస్తున్నారో, వారందరినీ నీ శక్తి చేత, నీ బలం చేత మీరే నింపి నడిపించి మహాద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి. విశ్వాసంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. వాగ్దాన సందేశం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం.
మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాం. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక